హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు చాలా చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు, అలాగే ఈ బిజినెస్ని మీ ఇంటి టెర్రస్ మీదనే స్టార్ట్ అనేది చేయవచ్చు. చాలా తక్కువ స్పేస్ అనేది సరిపోతుంది, మీరు చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తే చాలు. మంత్లీ మినిమం 1 lakh rupees అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కావాల్సినటువంటి ఈక్విప్మెంట్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ బిజినెస్ కాన్సెప్ట్ తెలుసుకుపోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. రైతులకు ముఖ్యంగా కావాల్సింది పశుపోషణ. రైతులకు ఆదాయాన్ని ఇచ్చేది, కరువులో సైతం ఆదుకునేది పశుపోషణే. పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పాల దిగుబడి బాగా ఉండాలన్నా, వాటికి అందించే మేతపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మేతపై శ్రద్ధ ఎంతైనా అవసరం. పచ్చి మేతల కొరత చాలా సమస్యగా మారింది. మేతపై ఖర్చు తగ్గించి పోషక విలువలు పెంచేందుకు కారు చీకట్లో కాంతిపుంజంలా వెలుగులోకి వచ్చింది అజోలా. ఈ అజోలాను పశువులకు, కోళ్లకు, జీవాలకు, చేపలకు, పక్షులకు కుందేళ్ల పెంపకంలో దాణాలో కలిపి అందిస్తారు. దీనివల్ల మేతకు అయ్యే ఖర్చు అనేది అదుపులో ఉండి నాణ్యమైన ఉత్పాదకతను సాధించవచ్చు. అలాగే ఈ అజోలా సాగు రంగంలో పంటలకు జీవన ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. తమ ఇంటి వద్దనే కొద్దిపాటి స్థలంలోనే ఈ అజోలాను పెంచుకోవచ్చు. అజోలా అనేది నీటిలో తేలియాడే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. అజోలాలో మాంసకృతులు 25% నుంచి 30% మధ్యలో ఉంటాయి. అలాగే పీచు పదార్థం 12-15% ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఉంటుంది. అజోల్లా మేతగా వేసినటువంటి పశువుల్లో పాల ఉత్పత్తి 15% నుంచి 20% గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే వెన్న శాతం కూడా పెరుగుతుంది. దీంతో ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అజోల్లాని ఎలా కల్టివేషన్ చేయాలి, అంటే ఉత్పత్తి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. ఎత్తైన ప్రదేశంలో నీరు నిల్వని చోటలో అజోల్లా తయారీకి గుంతలు తీసుకోవాలి. 2.5 meters పొడవు, 1.5 meters వెడల్పు, లోతు 20 cm ఉండే విధంగా గుంతలు తయారు చేసుకోవాలి. దీనికి పాలిథిన్ షీట్ను పరుచుకోవాలి. సారవంతమైన మట్టిని చల్లుకోవాలి. 30-35 kg మట్టి అనేది అవసరమవుతుంది. 15-20 liters నీటికి పేడ అనేది కలపాల్సి వస్తుంది. ఈ పేడను స్లర్రీ లాగా, పేస్ట్ లాగా తయారు చేసి సూపర్ ఫాస్ఫేట్ ని 40 grams కలిపి గుంత అంతా పరుచుకోవాలి. దీనివల్ల అజోల్లా త్వరగా అభివృద్ధి అనేది చెందుతుంది. తర్వాత అజోల్లా మదర్ కల్చర్ను 1-1.5 kilos అనేది వేయాలి. వేసిన తర్వాత నీటిని చల్లాల్సి వస్తుంది. అలా చల్లడం వల్ల అజోలా నిలబడుతుందన్నమాట. వారం తర్వాత మనం అజోలాని తీసి వాడుకోవచ్చు. వారం రోజుల తర్వాత ఇక మనకి కల్టివేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఒక తొట్టెలో వచ్చేది మనకి సుమారుగా ఒక పశువుకి సరిపోతుంది. మట్టిని, నీటిని అవసరాన్ని బట్టి మనం 20 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇక మనకి ఈ అజోల్లా కల్టివేషన్కి అయ్యేటటువంటి ఖర్చు, అంటే పెట్టుబడి ఒకసారి చూద్దాము. టర్పాలియం షీట్ వచ్చేసి 400 rupees ఉంటుంది. 30% సన్లైట్ అనేది అవసరమవుతుంది. 1 kg ఫెర్టిలైజ్ సాయిల్ వచ్చేసి 150 rupees ఉంటుంది. 1 kg సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి సుమారుగా 80 rupees అనేది ఉంటుంది. ఇక 1 kg కౌడంక్ 15 rupees అనేది ఉంటుంది. ఇక షేడ్ నెట్ అనేది కావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి స్క్వేర్ మీటర్ మనకి 35 rupees అనేది పడుతుంది. ఇనిషియల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ లేబర్తో కలిపి 7000 rupees అనేది ఉంటుంది. ఇలా మీరు షెడ్ నెట్ని ఏర్పాటు అనేది చేసుకోవచ్చు, లేదా మీకు ఆన్లైన్లో అమెజాన్లో కల్టివేషన్కి అవసరమైనటువంటి HDPE అజోల్లా బెడ్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1300 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని పర్చేస్ చేసుకునైనా కానీ మీరు కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక మనం వారానికి ఒకసారి 5 liters నీటికి 500 grams
ఆవు పేడ అలాగే 20 grams సూపర్ ఫాస్ఫేట్ని మిక్స్ చేసి మినరల్ మిక్చర్ కలిపి మనము మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రంగు బాగా అభివృద్ధి చెంది కల్టివేషన్ కూడా బాగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం ఈ అజొల్లా కల్టివేషన్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి, దీనికోసం పైన షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకోవాలి లేదా పందిరిని వేసుకోవాలి. 10 సెంటీమీటర్స్ నీళ్లు గుంతలో ఎప్పుడూ ఉండాలి. ఎప్పటికప్పుడు కల్టివేషన్ అయినటువంటి అజొల్లాని వేరు చేస్తూ ఉండాలి, దానివల్ల అభివృద్ధి చక్కగా ఉంటుంది. రోజుకు ఒక చిన్న గుంతలో నుంచి మనకి 1 కేజీ అజొల్లాని తీసుకోవచ్చు. మనకి అయ్యేటటువంటి ఖర్చు ఒకసారి చూద్దాము. 1 కేజీకి మనకి 1 రూపీ అనేది అవుతుంది, అంటే తయారీ ఖర్చు అనేది. అంటే గుంతను త్రవ్వడానికి, మదర్ కల్చర్ తీయడానికి సూపర్ ఫాస్ఫేట్కు కలిపి ఒక గుంతకు సుమారుగా మనకి 1800 నుంచి 2000 రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతాయి. 6 నెలల్లో మనకి 200 కేజీస్ వరకు అజొల్లా అనేది వస్తుంది. ఇక అజొల్లా సీడ్ ప్రైజ్ విషయానికి వస్తే 1 కేజీ మనకి 50 రూపీస్కి మదర్ కల్చర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఇక ఈ అజొల్లా ప్రొడక్షన్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. జనరల్గా మనకి 7 డేస్ హార్వెస్ట్ అనేది ఉంటుంది, 4 మంత్స్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ రిమూవ్ చేసుకొని బెడ్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. ఒక బెడ్ నుంచి మనకి సుమారుగా 8 కేజీస్ అనేది పర్ డే వస్తుంది అనమాట. ఇక టెర్రస్ మీద కనుక మనం ఫార్మింగ్ చేస్తే చిన్న పాట్లో ఒక పాట్కి మనకి 1 కేజీ అనేది వస్తుంది. ఒకవేళ మనం 100 పాట్స్ కనుక ఉంటే 100 కేజీస్ అనేది మనకి వీక్లీ వస్తుంది అనమాట. 150 రూపీస్ ఇంటూ 1 కేజీ అజొల్లా తీసుకుంటే మనకి సుమారుగా వీక్లీ 15,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో డ్రై అజొల్లా 5 బెడ్ కనుక ఉంటే మనకి సుమారుగా 40 కేజీస్ ఇంటూ 150 రూపీస్ అంటే ఇదొక 6,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక ఒక బెడ్ నుంచి మనకి సుమారుగా 8 కేజీస్ వస్తే 10 బెడ్స్ నుంచి మనకి 80 కేజీస్ పర్ డే అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో సుమారుగా మనకి ఈ 80 కేజీస్ మీద ప్రాఫిట్ వచ్చేసి 12,000 ఉంటుంది. ఇలాగ 200 గ్రామ్స్, 300 గ్రామ్స్, 500 గ్రామ్స్ అలాగే 1 కేజీ ప్యాకెట్స్తో మనము సేల్ అనేది చేయవచ్చు. వీక్లీ మనకి సుమారుగా 84,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ఆర్గానిక్ అజొల్లాని మనం సేల్ చేస్తే అది పర్ కేజీ సుమారుగా 500 రూపీస్ అనేది ఉంటుంది. సుమారుగా మనము 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక అందరికీ కష్టంగా అనిపించేది ఈ అజొల్లాని మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది. అజొల్లాని ఎలా మార్కెటింగ్ చేయాలి అనే విషయానికి వస్తే మన దగ్గరలో ఉన్నటువంటి ఫిష్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి, అలాగే డైరీ ఫార్మ్స్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫిష్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి, అలాగే కోళ్ల ఫార్మింగ్, గొర్రెల ఫార్మింగ్, కుందేళ్ళు, బర్డ్స్ ఉన్నటువంటి ఫార్మ్స్ దగ్గరికి మనం వెళ్ళేసి మన యొక్క అజొల్లా క్వాలిటీని వాళ్ళకి చూపించి మనం ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ లోకల్లోనే మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు, అజొల్లా బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని అనేది పొందవచ్చు. మీకు అజొల్లాకి సంబంధించినటువంటి బెడ్స్ కానివ్వండి, కల్టివేషన్కి అవసరమైనటువంటివి వస్తువులు కానివ్వండి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీకు అజొల్లాకి సంబంధించినటువంటి సీడ్స్, మదర్ కల్చర్ కూడా మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటుంది. అలా కాకుండా మీకు కావాలి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాన్ని కనుక మీరు అప్రోచ్ అయితే వాళ్ళు సలహా అనేది ప్రొవైడ్ చేస్తారు. అజొల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఎక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో 2500 రూపీస్లో నుంచి మనకైనటువంటి ఎక్స్పెన్సెస్ 1090ని అంటే 1090 రూపీస్ని తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1410 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు అయ్యేటటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 200 తీసేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1210 రూపీస్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు కంప్లీట్గా బాక్స్ టైప్ మిషన్సే అనమాట. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్లో కాంపిటీషన్ అనేది ఉందని చెప్పొచ్చు.
ఈ బిజినెస్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వందల వీడియోస్ అనేది ఉంటాయి. కాబట్టి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేవాళ్ళు ఎవరి దగ్గర మిషన్ పర్చేస్ చేసుకోవాలి, అసలు రా మెటీరియల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది, మనం ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అసలు బిజినెస్లో మనం సక్సెస్ అవ్వగలమా లేదా, ఇంతకీ ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా మనకి ఇయర్ మొత్తం సప్లై అనేది చేస్తారా, మనం ఎవరి దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల వీడియోస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అప్లోడ్ చేసేసినారు, అంటే ఒక మిషన్ ఉన్న వాళ్ళు కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి అప్లోడ్ చేసేసి ఉంటారు. కాబట్టి కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కంప్లీట్గా ఈ వీడియో అనేది అగైన్ చేయడం అనేది జరుగుతోంది. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అసలు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన లైసెన్సెస్ ఏంటి, అలాగే మిషన్స్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని మిస్ అయితే మీరు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. ఈ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి కావాల్సినటువంటి మెటీరియల్ విషయానికి వస్తే మొదటగా ఫ్లేవర్స్ అనేటివి కావాల్సి వస్తాయి. ఆ ఫ్లేవర్స్ వచ్చేసి ఈ విధంగా బాటిల్స్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, యాపిల్, అలాగే జీరా సోడా, ఇంకా చాలా ఫ్లేవర్స్ అనేటివి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడెడ్ ఒక పౌడర్ అనేది ఉంటుందన్నమాట, పార్ట్ బి అనేది. ఈ పౌడర్ ఇందులో మిక్స్ చేస్తేనే మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. కంప్లీట్గా కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను. మొదటగా ఫ్లేవర్స్ అనేది కావాల్సి వస్తాయి. ఈ ఫ్లేవర్స్ ద్వారా మనం కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కూల్ డ్రింక్స్ని మనం ఎందులో ఫిల్ చేసి సేల్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా 50 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి గోవా, ఇది వచ్చేసి ఆరెంజ్, అలాగే పైనాపిల్, మరొకటి వచ్చేసి మ్యాంగో. ఇలాగా 50 ml పౌచెస్లో మనము ఫిల్ చేసి సేల్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 100 ml పౌచెస్ ఉంటాయన్నమాట, అవి వచ్చేసి మ్యాంగో, నెక్స్ట్ వచ్చేసి గోవా, అలాగే కోలా, మరొకటి వచ్చేసి ఆరెంజ్. ఇలాగ 100 ml మనకి పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. కంప్లీట్గా 100 ml పౌచెస్ అన్నీ కూడా మీకు మిల్కీ వైట్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ఇవి కాకుండా 125 ml, 150 ml పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ 200 ml పౌచెస్లో మనకి స్పౌట్ పౌచెస్ అని అంటారు. సో అవి వచ్చేసి మీకు గోవా, మ్యాంగో, అలాగే ఆరెంజ్, పైనాపిల్. సో ఇలాగా మీకు 200 ml పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇక మీకు కూల్ డ్రింక్ తయారు చేశారు, తయారు చేసిన తర్వాత పౌచెస్ అనేది చూపించాను, వీటిలో ఫిల్ చేయాలి. ఈ పౌచెస్లోనే కాకుండా మనం బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ తయారైపోయిన తర్వాత ఈ కూల్ డ్రింక్ని మనం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేయాలంటే మనకి మిషనరీస్ అనేది అవసరం. ఆ మిషన్స్ విషయానికి వస్తే మాన్యువల్ మిషన్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. మాన్యువల్ మిషన్స్లో మనకి ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఫైబర్ ట్యాంక్ పర్చేస్ చేస్తే ఓన్లీ కూల్ డ్రింక్ బిజినెస్ మాత్రమే చేయగలరు. అలాగే స్టీల్ ట్యాంక్ది పర్చేస్ చేస్తే మీరు కూల్ డ్రింక్ బిజినెస్తో పాటు జెల్లీ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు.
ఇక మాన్యువల్ మిషన్లోనే మరొక మోడల్ వచ్చేసి బాక్స్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ నాజిల్స్తో ఉంటుందన్నమాట. దీనికి సపరేట్గా టూ ట్యాంక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్ ఏ టైం మనము ఆరెంజు మ్యాంగో లేదా ఏదైనా కానీ టూ ఫ్లేవర్స్ ఎట్ ఏ టైం ఫిల్ చేయవచ్చు. కానీ ఫైబర్ ట్యాంక్లో స్టీల్ ట్యాంక్లో మాత్రం ఎట్ ఏ టైం ఒక్క ఫ్లేవర్ మాత్రమే ఫిల్ అనేది చేయవచ్చు. ఇక మనకి ఈ మిషన్స్లో మరొక మోడల్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది, అంటే బాక్స్ టైప్లో. దీంట్లో టైమర్ ఉంటుంది, జస్ట్ 50 ml, 100 ml, 200 ml మనకి ఏది ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. నెక్స్ట్ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ కూల్ డ్రింక్ అనేది ఇట్లాంటి పౌచెస్లో ఫిల్ అయిపోతుంది. అలాగే ఈ సెమీ ఆటోమేటిక్లోనే మనకి మరొక మోడల్ వస్తుంది. ఇదేంటంటే క్యాప్ సీలింగ్ అటాచ్మెంట్తో పాటు మీకు మరొక మిషన్ అనేది వస్తుంది. అంటే మన బాటిల్లో ఫ్లేవర్ని మిక్స్ చేసిన తర్వాత క్యాప్ని బాటిలింగ్ సీల్ చేసి అందులో క్యాప్ అలా పెట్టి బాటిల్ని ఇన్సర్ట్ చేస్తే కంప్లీట్గా బాటిల్ అనేది క్యాప్ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి మిషనరీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇక ఈ మిషనరీస్ ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చేసి 25,000 రూపీస్ నుంచి మీకు అప్ టు 250,000 రూపీస్ వరకు మనకు అన్ని మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక మాన్యువల్ మిషన్కి మనం కాంప్లిమెంట్గా కొన్ని ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి డిస్ప్లేస్ అంటారనమాట. ఈ డిస్ప్లేస్ వచ్చేసి షాప్లో అట్రాక్షన్గా పెట్టడానికి యూజ్ అనేది చేస్తారు. జస్ట్ వాటిని ఏంటంటే ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత మనం షాప్లో కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసిన తర్వాత ఇలా అట్రాక్షన్గా షాప్లో పెట్టడానికి బెనిఫిట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ పౌచెస్ని ఫిల్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే షాప్లో పెడితే కిట్స్ అట్రాక్షన్ అయ్యి వాటిని పర్చేస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వీటిని డిస్ప్లేస్ అంటారు. ఇవి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక పౌచెస్లో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మనం షాప్స్కి హోల్సేల్గా సప్లై చేయాలి అంటే ఇటువంటి కవర్స్ అనేది వస్తాయన్నమాట. దీంట్లో అప్రాక్సిమేట్లీగా ఒక 200 ml పౌచెస్ అనేది లేదా 30 వరకు కూడా మనం ఫిల్ చేసి సీలింగ్ అనేది చేసేసిన తర్వాత మనం షాప్స్కి డైరెక్ట్గా సప్లై అనేది చేయవచ్చు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా బిజినెస్కి అవసరమైనటువంటి మెటీరియల్ అలాగే మిషనరీస్ అన్నమాట. సో ఒకసారి మీకు కూల్ డ్రింక్ మిషన్స్లో మాన్యువల్ మిషన్స్ అంటే ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్ మిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే బాక్స్ టైప్ మిషన్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా మీకు ఒకసారి చూపిస్తాను. సో అది చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక కూల్ డ్రింక్స్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే నేను మీకు కంప్లీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అసలు కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్గా వైట్ బోర్డ్ స్క్రీన్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మిషన్స్ చూసిన తర్వాత నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇందాక మీకు పౌచెస్లో ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇవి రెండు వచ్చేసి మీకు పౌచెస్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. ఇందులో ఒకటి వచ్చేసి ఫైబర్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 20 liters కెపాసిటీ ఉంటుందన్నమాట. ఇందులో మనము ఎట్ ఏ టైం సింగిల్ ఫ్లేవర్ని మాత్రమే ఫిల్ అనేది చేయగలము. ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి 18.5 liters కెపాసిటీ కలిగినటువంటి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇందులో మనం జెల్లీ పౌచెస్ని కూడా ఫిల్ అనేది చేయవచ్చు. కానీ ఈ ఫైబర్ ట్యాంకులో మాత్రం మనం ఓన్లీ కూల్ డ్రింక్ మాత్రమే ఫిల్ అనేది చేయగలం. సో ఇవి రెండు వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి అవసరమైనటువంటి బాక్స్ టైప్ మిషన్ అనేది ఉంటుందని చెప్పాను. ఇది వచ్చేసి బాక్స్ టైప్ మిషన్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా బాక్స్ టైప్ మిషన్సే అన్నమాట. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టమర్కి ఇలాగే డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బాక్స్ టైప్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే మీకు కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నాజిల్ అన్నమాట. ఈ నాజిల్లో మనం బాటిల్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు లేదా పౌచెస్ అయినా కూడా
ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ ఒక నాజిల్, బ్యాక్ సైడ్ ఒక నాజిల్ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు మీకు ఒక సిలిండర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సిరప్ ట్యాంక్ అని అంటారు. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి. ఇది సింగిల్ నాజిల్కి ఒక ఫ్లేవర్కి ఒక ట్యాంకు, అలాగే మరొక నాజిల్కి ఇంకొక ట్యాంక్ అన్నమాట. అంటే రెండు ట్యాంకులు అనేది మీకు దీంట్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా గమనించండి, డిస్ప్లేస్ అన్నమాట. కస్టమర్కి అట్రాక్షన్గా ఉంచడానికి అవసరమైనటువంటి డిస్ప్లేస్ అన్నమాట. ఇవి ట్యాంక్స్ అన్నమాట. ఈ విధంగా మీకు పౌచెస్ అన్నీ ఎలాగ ఉంటాయి అనే విషయానికి వస్తే ఇవన్నీ పౌచెస్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్లేవర్స్ అనేది కంప్లీట్గా మీకు ఇటువంటి బాక్స్లో మీకు ప్యాకింగ్లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది మ్యాంగో గట్ అన్నమాట, అంటే మ్యాంగో ఫ్లేవర్కి సంబంధించినటువంటి బాటిల్స్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి పైనాపిల్కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అన్నమాట. ఇలాగ ఫ్లేవర్స్ అనేది ఇటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఇవి వచ్చేసి గోవా రెడ్ అన్నమాట, ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఇలాగ ఫ్లేవర్స్ అన్నీ కూడా మీకు ఇటువంటి కార్టూన్ బాక్సెస్లో అట్రాక్షన్ అయినటువంటి బాటిల్స్లో మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. మిషన్స్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇది వచ్చేసి బాక్స్ టైపు పౌచెస్ అండ్ బాటిల్స్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే ఇందులో సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది. దానికి ఏంటంటే టైమర్ అనేది సెట్ అయి ఉంటుంది. అలాగే దీనికి రైట్ సైడ్లో మరొకటి ఏంటంటే క్యాప్ సీలింగ్ మిషన్ అనేది ఇటువంటి మిషన్కే రావడం అనేది జరుగుతుంది. కాకపోతే దీనికంటే చాలా పెద్దదిగా మిషన్ అనేది ఉంటుంది అన్నమాట. దానికి సపరేట్గా మీరు క్యాపింగ్ అంటే బాటిల్ క్యాపింగ్ సీలింగ్ మిషన్ అనేది అటాచ్మెంట్ అయి వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నవి ఏంటంటే డిస్ప్లేస్ అన్నమాట, ఇందాక చూపించినవి. అలాగే ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ అన్నమాట, ఇలా వస్తాయి బాటిల్స్లో. అలాగే ఇవన్నీ వచ్చేసి 100 ml పౌచెస్, ఇవి వచ్చేసి 50 ml పౌచెస్ అన్నమాట. ఇది వచ్చేసి పార్ట్ బి పౌడర్, ఇవి వచ్చేసి 200 ml స్పౌట్ పౌచెస్ అన్నమాట, అంటే క్యాప్ లాగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్లేవర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట. ఒకసారి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో మొదటగా మనకి ఈ బిజినెస్కి కావాల్సింది వచ్చేసి కూల్ డ్రింక్ అన్నమాట. సో ఈ కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ముఖ్యంగా మనకి కావాల్సింది ఫ్లేవర్స్ అన్నమాట. ఈ ఫ్లేవర్స్లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను. మొదటగా నేను మ్యాంగో ఫ్లేవర్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఫ్లేవర్స్ అన్నమాట. ఇందులో మొదటిది నేను నేర్పిస్తాను, మిగిలినవన్నీ కూడా సేమ్ అలాగే మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. సో మ్యాంగో కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అనేది తెలుసుకుందాము. ఇందుకు మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ వచ్చేసి 500 ml ఉంటుంది, ప్లస్ పార్ట్ బి అనేది వస్తుంది అన్నమాట. ఇవి రెండు కావాలి. అలాగే షుగర్ మనకి 8 kgs కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్, ఇవి ప్యూర్గా మినరల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇవి వచ్చేసి 40 liters కావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేటివ్స్ అంటారు, ఈ 4 కావాలి. అలాగే కూల్ డ్రింక్ రెడీ అయిన తర్వాత మనకి ఫిల్ చేసుకోవడానికి పౌచెస్ కావాల్సి వస్తాయి. సో మొదటగా మనం కూల్ డ్రింక్ తయారు చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ 40 liters మనం బాగా బాయిల్ చేయాలి. ఈ మినరల్ వాటర్ని బాయిల్ చేయాలి.
ఎంత వరకు బాయిల్ చేయాలి అనే విషయానికి వస్తే కంప్లీట్ గా బబుల్స్ వచ్చే వరకు వాటర్ ని బాయిల్ అనే చేయాలి అలా బాయిల్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక 10 లీటర్స్ వాటర్ ని సెపరేట్ చేసుకోవాలి 40 లీటర్స్ వాటర్ ని బాయిల్ చేసిన తర్వాత ఒక 10 లీటర్స్ వాటర్ ని సెపరేట్ చేసిన తర్వాత ఇందులో షుగర్ 8 కేజీస్ అనేది మిక్స్ చేయాలి షుగర్ अलागे इच्चिनटुवंटि फ्लेवर उंटुंदि कदा अंटे 500 ml अलागे 50 ml पार्ट बी पौडर 500 ml लिक्विड 50 ml पौडर 50 ग्राम्स पौडर इदि 50 ml कादंडि 50 ग्राम्स पौडर लो वस्तुंदन्नमाट इदि लिक्विड गा वस्तुंदि सो 50 ग्राम्स पौडर अनेदि मनमु मिक्स चेसेयालि अला मिक्स चेसिन तर्वात इक प्रिजर्वेटिव्स उन्नायि कदा 2 ఇస్తామో అది ఒకటి 15 గ్రామ్స్ ఉంటుంది మరొకటి వచ్చేసి 5 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట సోడియం బెంజైట్ పొటాషియం అనేటివి రెండు కూడా మనము ఈ ఫ్లేవర్స్ లో మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇదివరకు 40 లీటర్స్ నుంచి 10 లీటర్స్ సెపరేట్ చేశాం కదా ఈ 10 లీటర్స్ లో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాటిలో వేసే ముందర మనము ఈ 10 లీటర్స్ ని బాగా వడగట్టాలి వల లాంటి వస్తాయి కదా అందులో మనం కంప్లీట్ గా ఇది మొత్తము వడగట్టేసిన తర్వాత మిగిలిన 30 లీటర్స్ లోపల మనము ఈ 10 లీటర్స్ అంటే ఇది 18 లీటర్స్ అయ్యిందన్నమాట అంటే ఆల్్రెడీ 10 లీటర్స్ ప్లస్ మనం 8 కేజీస్ షుగర్ ఒక 500 ml వచ్చేసి లిక్విడ్ ఒక 5 గ్రామ్స్ పౌడర్ 15 గ్రామ్స్ పౌడర్ అన్ని కలిపితే మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ 18 లీటర్స్ అవుతుందన్నమాట సో ఈ 30 లీటర్స్ లోపలికి మనము ఈ 18 లీటర్స్ కలిపేస్తే మనకి కంప్లీట్ గా 48 లీటర్స్ వరకు మనకి అప్రాక్సిమేట్లీ గా कूल ड्रिंक अनेदि रेडी अवुतुंदि अंटे सुमारुगा मनं 50 लीटर्स वरकु कूडा मनं कूल ड्रिंक नि तयार चेसुकोवच्चु सो ई विधंगा मनं मैंगो फ्लेवर संबंधिंचिनटुवंटि कूल ड्रिंक्स अनेदि तयार चेसुकोवाली सो इला कूल ड्रिंक अनेदि तयार अयिपोयिन तर्वात मन दग्गर उन्नटुवंटि ई 100 ml पौचेस लो गानी अलागे 50 ml पौचेस लो गानी 200 ml पौचेस लो गानी नेनु चेप्पिनटुवंटि मिशनरीस द्वारा फिल अनेदि चेसुकोवच्चु सो ई विधंगा मनं कूल ड्रिंक फ्लेवर ने तैयार चेसुकोवाली फ्रेंड्स नेक्स्ट ई बिजनेस लो प्रॉफिट एंत वस्तुंदी अनेदी नेनु मीकु कंप्लीट गा एक्सप्लेन चेस्तानु ओकसारी फॉलो अवंडी फ्रेंड्स इक ई बिजनेस लो अंदरिकी सो फ्रेंड्स इक प्रति ओक्करिकी ई बिजनेस लो प्रॉफिट एंत उंटुंदी अनेदी डाउट उंटुंदी सो नेनु कंप्लीट गा मीकु ई बिजनेस लो प्रॉफिट एला उंटुंदी अनेदी एक्सप्लेन चेस्तानु सो मोदटगा मनकी कूल ड्रिंक बिजनेस की कूल ड्रिंक तैयार चेयडानिकी अवसरमैनटुवंटि रॉ मटेरियल प्राइस एंत अने विषयानिकी वस्ते मोदटगा 8 केजेस షుగర్ కావాలి అని చెప్పాను సో ఈ షుగర్ 8 కేజీస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 8x40 రూపాయస్ అన్నమాట ఒకసారి చూడండి 40x8 అన్నమాట అంటే 320 రూపాయస్ మనకి అవుతుందన్నమాట నెక్స్ట్ వాటర్ మినరల్ వాటర్ ఒక 40 లీటర్స్ చెప్పాను 40 లీటర్స్ సో ఇవి వచ్చేసి మనకి 2 క్యాన్స్ అయితే సరిపోతాయి అన్నమాట సుమారుగా మనకి 10 రూపాయస్ ఒక క్యాన్ అనేది ఉంటుంది 2 క్యాన్స్ వచ్చేసి మనకి 20 రూపాయస్ పడుతుందన్నమాట ఇక ప్రిజర్వేటివ్స్ ఇది వచ్చేసి సుమారుగా మీకు ఒక 30 రూపాయస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్లేవర్స్ ఇది వచ్చేసి మీకు 500 ml బాటిల్ ఒకటి 50 గ్రామ్స్ పౌడర్ ఒకటి ఉంటుందన్నమాట ఇవి రెండు కలిపి మీకు సుమారుగా 170 రూపాయస్ నుంచి 190 రూపాయస్ మధ్యలో ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ 100 ml పౌచెస్ ఇలాంటివి మీకు ఎంత అవుతుంది అనే విషయానికి వస్తే ఒక 500 పౌచెస్ 100 ml వి తీసుకోవాలన్నమాట ఇది ఒక పౌచ్ వచ్చేసి మీకు సుమారుగా బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే 110 పైస్ కి మీకు వస్తుందన్నమాట బల్క్ లో పర్చేస్ చేసుకోవాలి లేకపోతే ప్రైస్ ఎక్కువ అనేది ఉంటుందన్నమాట ఒకసారి నేను మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి 550 రూపాయస్ అవుతుందన్నమాట సో కంప్లీట్ గా మనకు కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అలాగే పౌచెస్ ఫిల్లింగ్ కి అయ్యేటటువంటి ఎక్స్‌పెన్సెస్ అన్నమాట ఇది ఒకసారి మొత్తం టోటల్ ఎంత అయిందో ఒకసారి చూద్దాము 320 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 170 ప్లస్ 550 అంటే మనకి కంప్లీట్ గా కూల్ డ్రింక్ రెడీ అవడానికి ఫిల్లింగ్ కి అయ్యేటటువంటి ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి 1090 రూపాయస్ అన్నమాట ఇక మనకి 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు ఈ 500 పౌచెస్ అనేది 100 ml వి 2 అవర్స్ లో మనము ఫిల్ అనేది చేసుకోవచ్చు
ఈ 100 ml పౌచెస్ 500 మనం మార్కెట్లో సేల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకసారి చూస్తాము. 100 ml పౌచ్ ఎంఆర్పి వచ్చేసి మీకు 5 rupees ఉంటుందన్నమాట. 100 ml పౌచ్ ఎంఆర్పి వచ్చేసి 5 rupees అన్నమాట. మనం ప్రొడక్షన్ చేసింది 500 pouches కి తగినటువంటి ఫ్లేవర్ అన్నమాట. అంటే సుమారుగా 50 liters అన్నమాట. 500 pouches మనము 100 ml సేల్ చేస్తే మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. అంటే 500 × 5 rupees అంటే మనకి 2500 rupees మొత్తం అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. సో మనకి 500 pouches 100 ml సేల్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 2500 rupees. మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. ఇందులో మనం 2500లో నుంచి 1090 rupees తీసేస్తే మనకి వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 1410 rupees అన్నమాట. అంటే మనకి ఈ బిజినెస్లో కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అలాగే లేబర్ కాస్ట్ ఒక 100 rupees అంటే ఒక 200 rupees మనం తీసేస్తే అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు లేబర్ కావచ్చు అంతా మనం తీసేస్తే మనకు వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 1210 rupees అన్నమాట. అంటే 2 hours మనం వర్క్ చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 1210 rupees అన్నమాట. సో 2500 rupees నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 1090 అంటే 1090 rupees తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1410 rupees అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు అయ్యేటటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 200 తీసేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1210 rupees అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్గా మనము కస్టమర్కి సేల్ చేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. అంటే 1210 rupees అనేది. సో ఇది వచ్చేసి మనకు మొత్తంగా వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. ఇందులో మనం మధ్యలో ఉన్నటువంటి డీలర్కి అలాగే రీటైలర్కి సపరేట్ ప్రాఫిట్ అనేది అరేంజ్ చేయాల్సి వస్తుంది. అది మీ లొకేషన్ని బట్టి మీరు ప్రాఫిట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మనకైతే మాత్రం 2 hours వర్క్ చేస్తే కంప్లీట్గా 1210 rupees అనేది మనకి ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం బాటిల్స్ కూడా ఇదే ప్రైస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇంత ప్రాఫిట్ అనేది 2 hours పొందవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి అవసరమైనటువంటి టోటల్ మిషనరీస్ మొత్తం కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో ఫ్లేవర్స్ కూడా అంటే కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కలిగినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కలిగినటువంటి చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఎంఆర్పి వచ్చేసి మీకు 195 rupees అనేది ఉంటుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే తక్కువకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పౌచెస్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి 50 ml పౌచెస్. ఇది మీకు 80 paise అనేది పడుతుంది అన్నమాట ఒక పౌచ్ అనేది. అంటే 100 pouches సుమారుగా మీకు 800 rupees అనేది పడుతుంది అన్నమాట. అలాగే 100 ml పౌచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మీకు సుమారుగా 120 paise అనేది పడుతుంది అన్నమాట ఈ 100 ml పౌచెస్. ఇందులో ఒక దాంట్లో మీకు వచ్చేసి 100 pouches అనేది ఉంటాయి. అలాగే 125 ml 150 ml కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి వచ్చేసి స్పౌట్ పౌచెస్ అన్నమాట. అంటే విత్ క్యాప్తో వస్తాయి అన్నమాట. ఇది మీకు 450 paise అనేది ఒక పౌచ్ పడుతుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లేస్ అంటారు, ఇది వచ్చేసి మీకు 20 rupees పడుతుంది అన్నమాట. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ కవర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు కేజీ లెక్కన ఉంటుందన్నమాట. పర్ కేజీ వచ్చేసి మీకు 300 rupees ఉంటుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ 4 states జరుగుతోందని చెప్పాను. ఎవరి దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు ఇతర స్టేట్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే సర్వీస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అదర్ లాంగ్వేజ్, గుజరాతీ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. తెలుగు ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి మీరు అక్కడ మిషనరీస్ పర్చేస్ చేస్తే సర్వీస్ పరంగా చాలా బ్యాడ్గా ఉంటుంది. అంతేకాకుండా
మిషన్ ని గన మీరు పర్చేస్ చేసుకుంటే రా మెటీరియల్ సప్లై అనేది చాలా చాలా డిలే అవుతుందన్నమాట. సుమారుగా మీకు 13 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మీకు పడుతుందన్నమాట. అలాగే ఎక్కువ డ్యామేజెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మిషన్స్ లోనే కాకుండా రా మెటీరియల్లో కూడా ఎక్కువ డ్యామేజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగ మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ అన్ని కూడా వీడియో కాల్లో చూసిన తర్వాత అలాగే రా మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషనరీకి 1 ఇయర్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేవలం ఒక ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా కానీ రా మెటీరియల్ అనేది 7 డేస్లో ఒక నవతా ట్రాన్స్పోర్ట్ అలాగే విఆర్ఎల్ లేదా టీసీఐ ఎక్స్ప్రెస్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.